గోదావరి జిల్లాలను అర కిలోమీటర్ ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కళ సాకారమైంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సుదర్శన యాగం నిర్వహించిన అనంతరం త్రిదండి చిన్నజీఆర్ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మార్కూర్ పంప్ హౌస్ ను ప్రారంభించారు. పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే గోదావరి జిల్లాలో కొండపోచమ్మ సాగర్ లోకి చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్రావు, నిరంజన్ రెడ్డి, ఇంద్రాకరణ్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనోరథాన్ ప్రార్థయామి. జగదంబ విశ్వపాలిని మాతాకి నమోధరాజ నమః, సంగర్షణాజ నమః, వాసుదేవాజ నమః, అనిరుద్ధాజ నమః, పురుషోత్తమాజ నమః, ధోక్షజాజ నమః, నారసింహాజ నమః, అచ్యుతాజ నమః, జనార్దనాజ నమః, ఉపేంద్రాజ నమః, హరే నమః, శ్రీకృష్ణాజ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొత్త రిజర్వాయర్లు, ఇది ఏ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా 3-4 ఇయర్స్ టైంలో సాధించలేరు. ఇంపాసిబుల్ టాస్క్, కానీ తెలంగాణ గవర్నమెంట్ కుడ్ డూ ఇట్. చాలా ధైర్యంగా సాహసంగా చేసినాం. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే నిన్ననే హైదరాబాద్లో సమావేశం చేసినాం. ఎంత పంట పండుతుంది తెలంగాణలో, ఏం జరుగుతుంది, పంటలు ఏ విధంగా మార్కెట్లోకి పోవాలి, రైతులకు అద్భుతమైన ధరలు ఏ విధంగా రావాలి, మన స్ట్రాటజీ వ్యూహం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని చెప్పి నిర్ణయాలు చేసినాం. ఆ నిర్ణయాలలో భాగంగా తేలిన లెక్కలలో భాగంగా తేలింది ఏంటంటే, 1,00,000 కోట్ల రూపాయల పంటను తెలంగాణ రైతాంగం 1 సంవత్సరానికి పండించబోతా ఉంది. ఇది చాలా చాలా గర్వకారణం. నిన్నగాక మొన్న ఎఫ్సిఐ సిఎండి, మేం చెప్పలేదు, మేం డబ్బా కొట్టుకోలేదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి గారు డివి ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. దేశంలో 83 లక్షల టన్నుల ధాన్యం, వరిధాన్యం సేకరిస్తే అందులో 53 లక్షలు తెలంగాణ రాష్ట్రమే ఇచ్చింది దేశానికి. 63% ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ జరిగిందని చెప్పి డివి ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, పేపర్లలో వచ్చింది, మీరందరూ కూడా చూసినారు. ఇది నిజంగా తెలంగాణ రైతాంగానికి గర్వకారణం. 6 ఏళ్ల కింద అనాథ లాంటి తెలంగాణ, ఆగమైపోయిన తెలంగాణ, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే తెలంగాణలోనా అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ, తలాపున పారుతుంది గోదావరి, మన చెలక మన చేను ఎడారి అని సాంబ సదాశివుడు రాసినటువంటి పాటల తెలంగాణ, ఈరోజు పసిడి పంటల తెలంగాణ, ఒకనాటి 7 పాటల తెలంగాణ, ఇవాళ పసిడి ధాన్య ప్రాసల పసిడి పంటల తెలంగాణ. ఇది నాకు చాలా చాలా గర్వంగా ఉంది.
చాలా సంతృప్తిగా ఉంది. జీవితంలో మనసులకు కొన్ని అరుదైన అవకాశాలు వస్తాయి. ఒక ప్రత్యేకమైన సందర్భం నా జీవితంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు, చంద్రశేఖర్ జీవితంలో చాలా తక్కువ మంది ఉద్యమాలు ప్రారంభించి ఫలితాన్ని పొందుతారు, వాళ్ళు మధ్యలో చచ్చిపోతారు, మిగతా వాళ్ళ నాయకత్వంలో ఉద్యమం ఫలితం వస్తుంది. కానీ యూఆర్ ఏ లక్కీ ఫెలో, తెలంగాణ నువ్వే స్టార్ట్ చేసినావు, నువ్వు బతికుండగానే తెలంగాణ రాష్ట్రం సంపాదించినావు అని చెప్పి, నువ్వు అదృష్టవంతుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కూడా సరే అనేక శాపాలు, దీవెనలు, కేసులు, కాసులు, రాకాసులు, గోకాసులు ఎందరో అడ్డంబడి ఎన్నో కుట్రలు కుహకాలు జరిగినా అద్భుతంగా అనితర సాధ్యంగా యావత్ ప్రపంచమే అబ్బురపడేటువంటి ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు 88 మీటర్ల మీన్సీ లెవెల్ నుంచి 618 మీటర్ల లెవెల్స్కి ఎగిసిపడి ఇలా అద్భుతంగా కొండపోచమ్మ సాగర్ నిండుతా ఉన్నది. చాలా అద్భుతం. ఇది మా తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు, మీకు పనిచేయరాదు, మీకు పరిపాలన రాదు, మా ఇంజనీర్లు ఎంత శక్తిమంతులో ఎంత నైపుణ్యవంతులో ఈ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులే దానికి ఒక నిదర్శనం. నేను మొత్తం తెలంగాణ ఇంజనీరింగ్ కమ్యూనిటీకి, ఈఎన్సీ గారికి, వారి బృందానికి శాల్యూట్ చేస్తూ ఉన్నా. ఇదే స్పిరిట్తో అదనపు సీఎంసీ ఏదైతే తెస్తా ఉన్నామో వారందరికీ కూడా చాలా అద్భుతంగా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇందులో మరొక విశేషం ఏంటంటే ఈ మాటలతోని అలగానే ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. ఇందులో ఫైనల్గా కంప్లీషన్, ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, దీనికోసం ఉపయోగించే విద్యుత్ శక్తి సుమారు 4800 పైచిలకు మెగావాట్లు విద్యుత్ శక్తి దీనికోసం వాడబడుతుంది. అప్పుడప్పుడు పీరియాడికల్గా ఒకేసారి అన్ని నడపము, కానీ దీని టోటల్ శక్తి అది. ఈ శక్తి అందుబాటులో ఉంచారా? ఇది మామూలు విషయం కాదు. మనం చూసినాం చరిత్రలో, ఈ ప్రాంతవాసులకు బాగా తెలుసు, ఒక గజ్వేల్ 400 కేవీ సబ్స్టేషన్ మన కొడకండ్ల దగ్గర రావాలంటే 12 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు దీనిలో కొండపోచమ్మ సాగర్లో చాలా అద్భుతంగా కనివిని ఎరగని రీతిలో, దేశ చరిత్రలో ఎక్కడ కట్టని రీతిలో 400 కేవీ సబ్స్టేషన్లు 6 నిర్మాణం జరిగినాయి. 220 కేవీ సబ్స్టేషన్స్ 7 నిర్మాణం జరిగినాయి. 132 కేవీ సబ్స్టేషన్స్ 2 నిర్మాణం జరిగినాయి. చాలా అద్భుతమైనటువంటి పనులు జరిగినాయి. 521 కిలోమీటర్ల కొత్త లైన్లు కూడా దీనికోసం వేయబడ్డాయి. ఎన్నో నదులు, ఎన్నో ఉపనదులు, ఎన్నో ఇరిగేషన్ కెనాల్స్ అవన్నీ దాటుకుంటూ ఈ లైన్లన్నీ కూడా అనుసంధానం చేయబడ్డాయి. ఈరోజు అడ్వైజర్గా ఉన్నటువంటి గౌరవనీయులు వారి వయస్సులో, పెద్ద వయస్సులో లిఫ్ట్ ఇరిగేషన్స్లో పవర్ దానికి అడ్వైజర్గా ఉన్న పెంటారెడ్డి గారు, వారితో పాటు జెన్కో ట్రాన్స్కో అధికారులు నిరంతరం కష్టపడి పనిచేసి ఈ విద్యుత్ శక్తి లైన్లు ఏర్పాటు చేసినారు. ఏఎన్ఆర్, ఏఎంఆర్ అనే కంపెనీలు కూడా ఇవి ఈ ప్రాజెక్టులో పనిచేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందరికీ మించి మీరందరూ ఈ మధ్య చూస్తూ ఉన్నారు, ఇప్పటికే దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినాం. ఏ రాష్ట్రం కూడా ఇండియాలో పెట్టలేదు. వలస కార్మికులను వారి గమ్యస్థానాలను చేర్చడానికి ప్రత్యేకమైన రైళ్లు మనమే పెట్టి 100% ఛార్జీలు తెలంగాణ రాష్ట్రమే భరించి వారికి భోజనము, దారి ఖర్చులు కూడా ఇచ్చి, పళ్ళు, మంచినీళ్ళ బాటిల్స్ అన్ని కూడా ఇచ్చి వాళ్ళు పంపిస్తూ ఉన్నాం. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. 48 డిగ్రీస్ ఎండలో లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నేను పోతే వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటే నేను వాళ్ళకి శిరస్సు వంచి పాదాభందనం చేసి రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా గొప్పగా అంత మంటెండలు కూడా పనిచేసినారు. అట్లా వాళ్ళకు కూడా నేను ఎవరెవరైతే పనిచేసినారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే తమ చెమట చుక్కలు వదిలినరో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అందరికీ కూడా నేను 100% కృతజ్ఞతలు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారందరూ, వారితో పాటు విలేకరి సోదరులు కూడా చాలా సందర్భాలలో ఫోటోలు తీసి చాలా ఎంకరేజింగ్ స్టోరీస్ రాసి ఈ ప్రాజెక్టు గొప్పతనాన్ని కూడా సమాజానికి తెలియజేసినారు, పనిచేసే వాళ్ళకు ఉత్సాహాన్ని కల్పించినారు. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సామర్థ్యంతో నిర్మాణం జరుగుతూ ఉంది. మరొక 7.5 టీఎంసీలతో సమ్మక్క సాగర్ దేవాదుల ప్రాజెక్టు కోసం అది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. షార్ట్ పీరియడ్లో అవి కూడా కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. అట్లా
गौरव हुस्नाबाद दर गौरव गंपेली कावचु इवन प्राजेक्ट शार्ट पीरियड कंप्लीट काबोतुनाई अंटे मोत्तं लक्ष कोट्ल रूपायल पंट संवत्सरानिकि पंडिंचे बंगारु तेलंगाणा भाग्यराशुल तेलंगाणा पसिडी पंटल तेलंगाणा आरु संवत्सराल अनति कालंलो तयारु कावडं तेलंगाणा प्रजलकंदरिकि कूडा गर्वकारणं तेलंगाणा रैतांगानिकि त्वरलोने नेनु अतिपेद्द चीफ कबर कूडा चेप्पबोता उन्ना आ फैनान्स अंता वर्कौट अयिंदि राबोये कोद्दि रोजुलल्लोने नेनु वाळ्ळकु मंचि माट अंटे इक्कड प्रपंचंलोने कादु इंडियालोने एक्कड कूडा रैतांगं कोसं लेनटुवंटि గొప్ప శుభవార్త కూడా అందించబోతా వెరీ షార్ట్ పీరియడ్ లో దానికోసం అందరూ వేచి ఉండాలి మీరు కూడా వేచి ఉండాలి కొద్దిగా సస్పెన్స్ పెడదాం ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను కాబట్టి ఆ విధంగా ముందు పోదాం అల్టిమేట్ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా ఫైనల్ గా మా గోల్ తెలంగాణ రాష్ట్రం కోసం నేను చావు నోట్లో తలకాయ పెట్టిన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి పోయి రిటర్న్ వచ్చినని నా పరిస్థితి అందరికీ తెలుసు చాలామంది నాతో పాటు చేసిన ఉద్యమ సహచరులు వాళ్ళ ప్రాణాలు బలి చేసినారు అమరవీరులను స్మరించుకుంటాం అడుగడుగున స్మరించుకుంటాం కారణం ఏంటంటే ప్రాణానికంటే మించింది ఏది లేదు రాష్ట్ర సాధన క్రమంలో వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయినారు చాలా గొప్ప వెళ్ళలేని త్యాగం చేసినారు అందరి త్యాగాలకు అందరి కష్టాలకు ఫలితమే ఒక అద్భుతమైన తెలంగాణ తయారు కావాలి తెలంగాణ రావడం డ్రై వచ్చిన దాంతో పదింతల బాగుపడడం అనేది ఆశించిన స్థాయిలో ఆశించిన స్పీడ్లో అనతి కాలంలో బాగుపడమే మనందరం కూడా కావాల్సింది ఆ ఫలితం కన్న ముందు కనపడతా ఉంది 100% కనపడతా ఉంది ఎందుకంటే 165 టీఎంసీ సామర్థ్యం ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు ప్రాజెక్టులు పంప్ హౌజులు నిత్యం నీళ్లు దుంకుతూ కనపడతా ఉన్నాయి 10 స్టేజీల లిఫ్ట్ ఇరిగేషన్ చాలా పెద్ద మామూలు విషయం కాదు 530 టీఎంసీల నీళ్లు వాడుకోగలిగే సామర్థ్యాన్ని శక్తిని ఇలా తెలంగాణ సంతరించుకున్నది దానిలో ప్రదర్శించాల్సిన రాజనీతిజ్ఞతను పొలిటికల్ యాక్మెన్ అంటే రాజనీతిజ్ఞతను మా రాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో చాలా గొప్పగా తెలంగాణ ప్రదర్శించగలిగింది ఎంతసేపు పంచాయతీ పెట్టుకోవడం కిరికిరి పెట్టుకోవడం కాదు అద్భుతమైనటువంటి రాజనీతి ప్రదర్శించి అద్భుతమైన డిప్లొమాటిక్ అప్రోచ్తోని పొరుగు రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి అగ్రిమెంట్ చేసుకోవడమే కాదు ప్రారంభోత్సవానికి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి మన కాళేశ్వరం ప్రాజెక్టు దీవించిపోయినారు ఇది ఒక అద్భుతమైన సన్నివేశం ఈ రకంగా ఒక అద్భుతాన్ని సాధించి తెలంగాణ ముందుకు పోతూ ఉంది